విజయనగరం జిల్లా శృంగవరపు కోటలో స్థానిక సుబ్బిరామిరెడ్డి కళ్యాణ మండపంలో యునైటెడ్ ఫాస్టర్స్ మినిస్టరీస్ ద్వారా ఫాస్టర్స్ అప్రిసియేషన్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. శరత్ కుమార్ ఆధ్వర్యంలో 9 మండలాల దైవసేవకులను పిలిచి వారిని గౌరవించి సన్మానం చేశారు. ముఖ్య అతిథిగా డాక్టర్ డిజాన్ మోజెస్ దంపతులు హాజరయ్యారు. దైవజనులు తమ బోధనలు ఆరాధనలు చేసిన అనంతరం కేక్ కట్ చేసి ముఖ్యంతిథిగా జాన్ మోజాన్ దంపతులను గజమాలతో సత్కరించారు. సుబ్బిరామిరెడ్డి కళ్యాణ మండపంలో యునైటెడ్ పాస్టర్స్ మినిస్ట్రీస్ ద్వారా పాస్టర్స్ అప్రిషియేషన్ డే సెలబ్రేషన్ జరిగింది. ఇందులో ఈ యొక్క సెలబ్రేషన్ని హోస్ట్ చేసినటువంటి వారు బిషప్ శరత్ కుమార్ గారు, వారి సంఘము, మరి యూపీఎం ద్వారా ఉన్నటువంటి 9 మండలాల యొక్క దైవ సేవకులందరినీ ఇక్కడికి పిలిచి వారిని గౌరవించి సన్మానించే కార్యక్రమం ఇది పెట్టారు. ప్రపంచవ్యాప్తంగా దైవ సేవకులు వారు అనేకమైనటువంటి వ్యక్తులను మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా హీనంగా ఉన్నటువంటి వారి పక్షంగా వారు మాట్లాడుతూ సేవ చేస్తున్నటువంటి దైవ సేవకులు, వారి యొక్క కష్టకాలంలో ఉన్నటువంటి వారందరినీ కూడా ఈరోజు సేవకులను గుర్తించి వారికి ఈరోజు సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా మేమందరం కూడా మా యొక్క ఐక్యత రాగము, స్వేదాన్ని చిందించినటువంటి వాళ్ళు ఉన్నారు, ఇక్కడే రక్తాన్ని చిందించి ఇక్కడే భూమిలో కలిసిపోయినటువంటి మిషనరీస్ ఎంతోమంది ఉన్నారు. బైబిల్ గ్రంథం అన్నటువంటిది ట్రాన్స్లేట్ అయ్యి ఈరోజు అందరి యొక్క చేతుల్లోకి రావడానికి వేల మంది చనిపోయారు. అలాంటి సేవకులందరినీ గుర్తు చేసుకున్నాం. మా సేవలో ఇంకా ముందుకు సాగాలని కొనసాగుతూ మీ అందరికీ కూడా పాస్టర్స్ డే అప్రిషియేషన్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న సేవగా మారిపోతుంది. అంటే ఎన్ని విధాలుగా ఒక్క గంటలోనే ఎన్ని విధాలుగా ఒక మూడిళ్ళు దర్శిస్తే ఎన్నో రకాల ఫీలింగ్స్ని మనం కూడా అలా మారాల్సి వస్తుంది. సో దేవుని యొక్క సేవకుడి యొక్క కష్టాలు, కుటుంబ సంబంధమైనటువంటివి, లేకపోతే వారి యొక్క ఫ్యామిలీ ఆర్థిక పరిస్థితులు, లేకపోతే పిల్లల అవసరతలు, ఒక పక్క ఇంట్లో ఉన్నవి లేనివి, ఇవన్నీ కూడా ఒక భారం అయితే, రెండోది ఏంటంటే మనకి ఇచ్చినటువంటి సంఘం యొక్క భారాన్ని, లేకపోతే వారి యొక్క కష్టాలని మనం కష్టంగా భావిస్తాం. నేను మా చర్చిలో ఒక అబ్బాయి సాక్ష్యం చెప్పడానికి వచ్చారు. ఆయన చాలా యవనస్తుడు. ఆయన ప్రార్థన చేసుకుందాం. ఈసారి వంద సమర్పణ బిషప్ గారు, శరత్ గారు వంద సమర్పణ చేస్తారు. ముగింపు ప్రార్థన తెలుగులో చేస్తారు. తెలియదు ఇక్కడికి వచ్చేటప్పుడు లెఫ్ట్ అంటే కనుక అదేదో బ్రిడ్జ్ లాగా ఉంటుందని ఫాస్ట్ గా అనుకోవాలి. తర్వాత అది